కటింగ్ చూద్దాము ఎలా చేద్దాం అనేది నేను ఆల్్రెడీ స్టిచ్ చేసిన ప్యాంట్ నుండి ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటామో ఒకసారి చెప్తాను ఇది వచ్చేసి యోక్ పార్ట్ అంటాము ఇది వచ్చే ప్యాంట్ కింద డౌన్ పార్ట్ యోక్ పార్ట్ ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటామో అంటే దీని లెంగ్త్ తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది 7.5 ఇంచెస్ ఉంది 7.5 లెంగ్త్ కాకపోతే ఇక్కడ నాడా ఎక్కించుకోవడానికి అని చెప్పి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం సో 9.5 ఇక్కడ మళ్ళీ దీన్ని అటాచ్ చేస్తాం కాబట్టి ఇంకో 1/2 ఇంచ్ కావాల్సి వస్తుంది సో 10 ఇంచ్ పెడతాం 10 ఇంచ్ యోక్ లెంగ్త్ అవుతుంది యోక్ విడ్త్ వచ్చేసి ఎగ్జాక్ట్ దీన్ని ఇట్లా మధ్యలో చేసుకొని ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ కి నోట్ చేసుకోవాలి సో ఇక్కడ 22 ఇంచెస్ ఉంది ఇది యోక్ పార్ట్ 22 ఇంచెస్ విడ్త్ 10 ఇంచెస్ లెంగ్త్ 22 ఇంచెస్ అంటే ఒక సైడ్ 22 ఇంచెస్ బ్యాక్ సైడ్ కూడా ఉంది కాబట్టి మొత్తం కలిపి 44 ఇంచెస్ వచ్చేలాగా మనం తీసుకోవాలి 44 ఇంచెస్ ఇక్కడ 22 ఇంచెస్ తీసుకున్న తర్వాత మనకి ఒకవేళ పీసెస్ 2 4 అలా వచ్చాయనుకోండి ఈ సీమ్స్ కూడా వదులుకోవాలి ఈ జాయింట్స్ కూడా ఎక్స్ట్రా 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ వదులుకోవాలి నెక్స్ట్ కింద పార్ట్ చూసుకోవాలి ఇది ఎంత ఉంది 32 ఇంచెస్ ఉంది 32 ఇంచెస్ పైన ఒక 1/2 ఇంచ్ దీంతో జాయింట్ చేయడానికి కావాలి 32.5 కింద మనం ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కానీ నేను ఇక్కడ ఫోల్డ్ చేయట్లేదు ఇక్కడ క్యాన్వాస్ వేస్తున్నాను సో నాకు ఎక్స్ట్రా అవసరం లేదు ఒక 1/4 ఇంచ్ ఆర్ 1/2 ఇంచ్ ఉంటే చాలు సో 32 ఒక 1/2 ఇంచ్ 32.5 ఇక్కడ ఒక 1/2 33 తీసుకుంటున్నాము నెక్స్ట్ క్రాచ్ లెంగ్త్ తీసుకోవాలి క్రాచ్ లెంగ్త్ ఏంటి అంటే ఇక్కడ నుంచి ఈ పార్ట్ నుంచి ఈ ఎండ్ వరకు ఎంత ఉందో అంత అది మెజర్ చేసుకోవాలి ఎంత ఉంది 8 ఇంచెస్ ఉంది మన క్రాచ్ లెంగ్త్ సో ఇది కూడా మార్క్ చేసుకోండి ఈ 8 ఇంచెస్ మన క్రాచ్ లెంగ్త్ కింద కన్సిడర్ చేస్తాం నెక్స్ట్ ఈ విడ్త్ వచ్చేసి ఇది ఎంత విడ్త్ కావాలి అంటే జనరల్లీ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 22 ఇంచెస్ వచ్చింది కదా అందులో డివైడెడ్ బై 2 చేస్తే 11 ఇంచెస్ వస్తుంది ఈ 11 ఇంచెస్ కి మనము ఈ 11 ఇంచెస్ కి అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఆ 11 ఇంచెస్ పైన ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు 5-10 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ అంతా మనం ఫోల్డ్స్ చేస్తాం ప్లీట్స్ చేస్తాం కాబట్టి సో ఇప్పుడు నేను కటింగ్ చూపిస్తాను ఎలా చేసుకోవాలి అని యాక్చువల్లీ మనము ఇది సాల్వేజ్ అంటే అంచులు అంచులకి ప్యారలల్ గా తీసుకోవాలి ప్యాంట్ కానీ ఇది డిజైన్ ఇలా ఆపోజిట్ గా ఇచ్చాడు ప్యారలల్ గా ఇవ్వకుండా క్రాస్ గా ఇచ్చాడు కాబట్టి నేను డిజైన్ అకార్డింగ్ టు డిజైన్ నేను కట్ చేసుకుంటున్నాను ఇలా 4 లేయర్స్ వేసుకున్నాము ఫ్యాబ్రిక్ ఫస్ట్ 2 ఫోల్డ్స్ వేసేస్తే తర్వాత ఇలా 4 లేయర్స్ ఇది ఫోల్డెడ్ సైడ్ ఫోల్డెడ్ సైడ్ నేను మార్క్ చేసుకుంటున్నా మనకి ఎంత కావాలి 33 ఇంచెస్ కావాలి సో 33 ఇంచెస్ పెట్టి ఇక్కడ లైన్ డ్రా చేశాను చేశాక మనం ఎంత అనుకున్నాము 45 డివైడెడ్ బై 4 వేసుకోండి 44 డివైడెడ్ బై 4 అప్పుడు 11 ఇంచెస్ వస్తుంది 11 ఇంచెస్ మనకి నార్మల్ గా కావాలి 11 ఇంచెస్ పైన ఎంత ఎక్స్ట్రా ఉంటే అంత ఫ్యాబ్రిక్ పెట్టేసుకోండి నాకు ఇక్కడ 19 ఇంచెస్ ఉంది సో నేను 18 పెడుతున్నాను ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను 8 ఇంచెస్ పెడుతున్నాను ఈ 18 ఇంచెస్ నుంచి మనం ఏం చేస్తాము క్రాచ్ డెప్త్ తీసుకుంటాం క్రాచ్ ఎంత మనకి 8 ఇంచెస్ 8 ఇంచెస్ కి ఇక్కడ ఒక మార్క్ చేస్తున్నాం మార్క్ చేసుకొని కింద దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం ఆ 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఇంకో 1 ఇంచ్ ఎక్స్టెండ్ చేసుకుంటాం ఆ 8 ఇంచెస్ మార్క్ నుంచి 1 or 1.5 ఇంచ్ పెట్టుకొని ఈ బాటమ్ మనకి ఎంత కావాలి మనం క్యాన్వాస్ వేసి షేప్ తీస్తున్నాం కాబట్టి మరీ లూజ్ గా అంత బాగోదు ఇక్కడ నాది 6 ఇంచెస్ ఉంది 5 3/4 ఉంది నేను 5.5 పెడుతున్నాను 5.5 ఫోర్
5.5 ఎక్స్ట్రా పెట్టుకుందాం 5.5 మనకు కావాల్సిన మెజర్మెంట్ ఒక 1.5 ఇంచ్ కచ్చకి వదులుతున్నా సీమ్ కి 1 ఇంచ్ అయినా పెట్టుకోండి 1.5 అయినా పెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ షేప్ తీసుకోవాలి జస్ట్ ఇలా ఇక్కడి నుంచి జాయింట్ చేస్తాం పర్నండి ఇలా ఈ షేప్ కి జాయింట్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ ఈ ఎండ్ వరకు మనం అటాచ్ చేసుకుంటాం ఇక్కడ మీరు ఫ్రీ హ్యాండ్ తో అయినా చేయొచ్చు లేకపోతే లెగ్ కర్వ్ వస్తుంది ఇది డిజైనర్ ఆర్మ్ కర్వ్ డిజైనర్ లెగ్ కర్వ్ వస్తుంది లెగ్ కర్వ్ దీని నుంచి ఈ పాయింట్ కి మనం జాయింట్ చేసుకుంటాం లేదంటే ఫ్రీ హ్యాండ్ తో అయినా మీరు ఆ షేప్ తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఫ్రీ హ్యాండ్ తో తీసుకున్నా ఏం కాదు सीम अलवेंस अवसर लेकिन इंदोने एक्स्ट्रा सीम्स अंत मन की लूज उबी 11 इंचेस 18 इंचेस मन इकड़े सीम अलवेंस वदलाल्सिन अवसर लेकिन क्लॉथ सो ने अंदुके डायरेक्ट इक्कड़ मात्रम वदलाल सीम अलवेंसेस कट चेस्तुन्नानु सो इला कटा कटा ना सेंटर टक् मन जॉइंट इंडिकेटर पे इकड टक्स इवीड जॉइंट मन लेग्स जॉइंट मन की इंडिकेटर्स अंत अभी रे मैच लेदा अने चोट इला टक्स ఇప్పుడు యోక్ పార్ట్ చూద్దాం మనకి లెంగ్త్ వచ్చి 10 ఇంచెస్ ఉంది 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాము ఇట్ సైడ్ కూడా సారీ లెంగ్త్ 10 ఇంచెస్ విడ్త్ వచ్చేసి మనకి 22.5 కావాలి 22.5 కింద కూడా 22.5 చేసుకుందాం नेक्स्ट इक्कड़ कूडा 10 इंचेस मार्क एग्जाक्ट 10 इंचेस नेनु ओक रेक्टांगल लागा ड्रा चेस्तानु इक्कड 10 इंचेस मार्क नुंचि आ 10 इंचेस मार्क कि ఈ రెక్టాంగిల్ లాగా మనం కట్ చేసుకుంటాం సో ఇలా రెక్టాంగిల్ పీస్ తీసుకుందాం ఇది ఆన్ ఫోల్డ్ ఇది ఆఫ్ ఫోల్డ్ ఒకవేళ ఇక్కడ మీ క్లాత్ లేదనుకోండి ఇది కూడా ఆఫ్ ఫోల్డ్ వచ్చింది అనుకోండి అంటే ఓపెన్ గా వచ్చింది అనుకోండి ఫోల్డ్ లేకుండా అప్పుడు ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ జాయింట్ చేయాల్సి వస్తుంది కాబట్టి అడ కోసం నేను ఏం చేశా అంటే క్రాస్ పీస్ తీసుకున్నాను ఒక 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా లెంగ్త్ వచ్చేసి తీసుకోవచ్చు మనకి నడుమ దగ్గర ఒక 44 అలా ఉంది కాబట్టి నేను ఒక 50 ఇంచెస్ ఆర్ 55 ఇంచెస్ వచ్చేలాగా 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా తీసుకున్నాను క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు స్ట్రెయిట్ పీస్ అయినా తీసుకోవచ్చు దీనికి క్రాస్ పీస్ తీసుకున్నప్పుడు తిరగే చేయాలి స్ట్రెయిట్ పీస్ తీసుకున్నప్పుడు డైరెక్ట్ గా ఇలా 1/4 ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తే మీకు నాడ రెడీ అయిపోద్ది ఇది కటింగ్ అయిపోయింది ఇంకా స్టిచ్చింగ్ చూద్దాం నేను ఇక్కడ 14 ఇంచెస్ లెంగ్త్ ఉండేలాగా ఐ మీన్ 14 28 ఇంచెస్ అంటే ఇది ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని 1 మోర్ ఫోల్డ్ చేశాను అంటే ఒక లెగ్ కి ఒక పీస్ 14 ఇంచ్ పీస్ అంటే ఎందుకంటే మనకి ఇన్క్లూడింగ్ సీమ్స్ కలిపి ఇది ఎంత వస్తుంది అంటే 14 ఇంచెస్ వస్తుంది సో అందుకని 14 ఇంచెస్ లెంగ్త్ ఉండేలాగా 3 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా నేను 2 పీసెస్ తీసుకున్నాను ఈ 2 పీసెస్ ని ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసి ఈ ఫోల్డ్ దగ్గర నుంచి ఈ 3 ఇంచెస్ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్
డిస్టెన్స్ ఉండేలాగా ఒక లైన్ డ్రా చేశాను లైన్ డ్రా చేసి దీనిపైన మార్కింగ్స్ చేశాను ఇక్కడ ఫోల్డ్ ఉంది కాబట్టి ఫస్ట్ మార్కింగ్ 1 ఇంచ్ తీసుకున్నాను ఇంకా రిమైనింగ్ వన్నీ దీనికి డబుల్ 2 ఇంచెస్ 2 ఇంచెస్ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నా 1 ఇంచ్ 2 ఇంచ్ 2 ఇంచెస్ 2 ఇంచెస్ టైక్సెస్ వదిలేసాను ఇప్పుడు ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గర మనకి ఈ షేప్ రావాలి ఈ షేప్ తీసుకుంటాము తర్వాత ఇక్కడ అంటే దీని ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి ఈ డాట్ ని కలుస్తూ మనకి షేప్ అనేది రావాలి సో ఇలా ఈ 2 కూడా మనం డ్రా చేసుకుంటాం అన్నిటికీ షేప్ కట్ చేసుకుంటా కట్ చేసుకున్నాక నేను ఇదే షేప్ లో కాన్వాస్ ని కట్ చేసేస్తాను సో ఇలా ఆ ఎక్సెస్ ఏదైతే ఉన్నిందో ఆ ఎక్సెస్ అంతా నేను కట్ చేసేసా ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇలా మనకి షేప్ వచ్చేస్తుంది దీన్ని ఏం చేస్తామంటే ఈ ఫ్యాబ్రిక్ పైన రాంగ్ సైడ్ మనం పేస్ట్ చేసుకుంటాం ఐరన్ చేసినప్పుడు ఈ కాన్వాస్ అటాచ్ అయిపోతుంది ఇలా రాంగ్ సైడ్ మీద ఇలా ఇక్కడ చూడండి దీనికి రెండు వైపులు ఉంటుంది ఒకవైపు షైనీ సైడ్ ఉంటుంది ఒకవైపు మ్యాటీ సైడ్ ఉంటుంది మ్యాటీ సైడ్ అంటుకోదు ఐరన్ చేసినప్పుడు ఈ షైనీ సైడ్ ఇలా పెట్టేసి మనం ఐరన్ చేసి పెట్టేసుకుంటాము